నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న ఒక స్థానిక మీడియా కువైట్ లోని ప్రవాసులతో ముచ్చటించింది. ఇందులో ఈజిప్ట్ కు చెందిన ఒక ప్రవాస కార్మికుడు స్థానిక మీడియాతో మాట్లాడుతూ తన గత 6 ఏళ్లుగా ఎండవేడిలో పనిచేస్తూ ఉన్నానని చెప్పి ఆయన వెల్లడించారు. వేసవిలో బహిరంగ ప్రదేశాలలో పని నిషేధం ఉన్నా సరే మా యొక్క కంపెనీ పని చేయమని బలవంతం చేయదని చెప్పేసి, కానీ కస్టమర్ల నుంచి డిమాండ్ పెరగడం వల్ల ఎండలో కూడా మేము ఉత్పత్తులను విక్రయించాల్సి వస్తూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు. చెమటలు పట్టి అలసిపోయిన ఆ యొక్క కార్మికుడు నవ్వుతూనే ఉన్నాడని చెప్పి, అతని యొక్క మొహంలో నవ్వు ఏమాత్రం చెరగలేదని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. సూర్యరశ్మికి అలర్జీతో సహా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడ్డానని చెప్పి, మొదటి సంవత్సరం తనకు చాలా కష్టంగా ఉందని చెప్పి, ఊరికినే అన్నా నేను కువైట్ కు వచ్చాను, మా దేశంలోనే ఏదో ఒకటి పని చేసుకుంటే సరిపోయేదని చెప్పుకొని చాలా బాధపడ్డానని చెప్పి, ప్రతిరోజులో ఎండలో ఉండడం మంచిది కాదు, ఈ ఉద్యోగం తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటుందని చెప్పి దానికి తన యొక్క యజమానికి అతను కృతజ్ఞతలైతే తెలపడం జరిగింది. మా యొక్క యజమాని ఉద్యోగం ఇవ్వడం వల్లే మేము ఈ రోజు పని చేసుకుంటూ మా యొక్క కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నామని చెప్పి, ఎంత ఎండ ఉన్నా సరే తగినన్ని జాగ్రత్తలు తీసుకుని అలాగే యొక్క వేడికి కూడా మేము అలవాటు పడిపోయామని చెప్పేసి, అధిక ఎండ ఉన్నప్పుడు కొద్దిగా విశ్రాంతి తీసుకుని మళ్లీ మేము మా యొక్క పని చేసుకుంటామని చెప్పి ఆ యొక్క ఈజిప్ట్ కార్మికుడు తెలియజేశాడు. అలాగే కువైట్ లో ఉన్న మన భారతీయ కార్మికులు కూడా చూసుకుంటే చాలా మంది ఇలా ఎండ వేడికి పనిచేస్తూ ఉంటారు. భవన నిర్మాణ కార్మికులు గాని, అలాగే డెలివరీ కంపెనీలో పనిచేస్తూ ఉన్న వారు గాని, గ్యాస్ కంపెనీలో గాని, ఇలా చాలా మంది బయట పనులు అయితే చేస్తూ ఉన్నారు. అటువంటి వారు కూడా ఎండలు రాబోతూ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోండన్నా, 10 రూపాయలు డబ్బు ఎక్కువ వస్తుందని చెప్పేసి దయచేసి అనారోగ్యం పాలు కాకూడదని చెప్పి మరీ కోరుకుంటూ, అలాగే కువైట్ లో మనం చూసుకుంటే బహిరంగ ప్రదేశాలలో పని నిషేధంపై కూడా కువైట్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆ యొక్క ప్రకటన రాగానే మీ అందరికి తెలియజేస్తాను. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.